హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో మీరు ఎక్కువగా మాట్లాడే మనిషి ఎవరో తెలుసా? మీరే. అవును, మనం అందరికంటే కూడా ఎక్కువగా మనతో మనమే మాట్లాడుకుంటాం. ఒక్కరోజులో మనిషికి దాదాపుగా 50,000 ఆలోచనలు వస్తాయంట. చాలా వరకు ఈ ఆలోచనలకి కారణం సెల్ఫ్ టాక్. ఒక రకంగా చూస్తే మనం కంటిన్యూస్గా మనతో మనం మాట్లాడుతూనే ఉంటాం. జిమ్లో ఉన్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, అద్దంలో చూసుకుంటున్నప్పుడు, ఇలా ప్రతిసారి ప్రతి చోట మీతో మీరు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు మీతో మీరు మాట్లాడుకునే మాటలు మంచి ఆలోచనతో సపోర్టివ్గా మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉంటాయా, లేకపోతే బాగా నెగిటివ్గా ఉంటాయా అనేది మీరు ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే, దాదాపుగా మనతో మనం మాట్లాడుకుంటున్న అన్ని మాటలు చాలా వరకు నెగిటివ్గా ఉంటాయంట. మనల్ని మనం తక్కువగా చేసుకుంటామో, లేకపోతే మనల్ని మనం భయపెట్టుకుంటామో, మనం ఏమీ చేయలేము అని మనతో మనం చెప్పుకుంటామో, ఇలాంటి మాటలు మనతో మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. అండ్ ఈ నెగిటివ్ మాటలే మిమ్మల్ని మీరు అనుకున్న లైఫ్లోకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాయి. సో ఈ పుస్తక రచయిత మనకి కొన్ని మాటలు చెప్పాడు. అంటే నార్మల్గా మనకి నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనకి మనం చెప్పుకోవాల్సిన అఫర్మేషన్స్ లాంటి ఒక 5 మాటలు ఏమిటి, ఎలాంటి సిచ్యువేషన్లో వాటిని మనతో మనం అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఆడియో బుక్ రికమెండ్ చేస్తాను. అదే హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. ఈ కాలంలో వర్క్ ఆర్ మన లైఫ్ వల్లనో తెలియదు కానీ అందరికీ స్ట్రెస్ అండ్ ప్రెషర్ చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని ఎలా రిలీజ్ చేయాలో ఎవరికి అర్థం అవడం లేదు. అండ్ అలాంటి వారికి ఈ ఆడియో బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కుక్కు ఎఫ్ఎంలో తెలుగులో అవైలబుల్గా ఉంది. అండ్ ఇలాంటి పుస్తకాలు బయట కొనాలి అంటే చాలా ఎక్కువ ఖరీదవుతుంది. కానీ కుక్కు ఎఫ్ఎంలో కేవలం 49 రూపాయలకే మీరు చాలా తెలుగు ఆడియో బుక్స్ని వినవచ్చు. అంతేకాదు మీకు కావాల్సిన పుస్తకాలని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కుక్కు ఎఫ్ఎం వారికి సజెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, TGS50 అనే కూపన్ కోడ్ ఉపయోగించి 50% డిస్కౌంట్ 1 మంత్ సబ్స్క్రిప్షన్ మీద పొందండి. మీ మనసుకు నచ్చింది వినండి. ముందుగా ఐఆమ్ విల్లింగ్. మీరు గనక మీ జీవితంలో ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావడం లేదు, ఒక చోట స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ మీకు ఉంది అంటే మీరు ఆ ఫీలింగ్స్తో అలాగే ఉండడానికి ఒప్పుకుంటున్నారు తప్ప దాన్ని మార్చడానికి ధైర్యం చేయడం లేదని అర్థం. ఉదాహరణకి మీకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీతో మీరు ఎలా మాట్లాడుకుంటారంటే, నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంది కానీ ప్రస్తుతం ఉన్న జాబ్ వదిలేస్తే మళ్ళీ జాబ్ వస్తుందో లేదో తెలియదు, ఇలా అనుకుంటారు. ఇక్కడ రచయిత ఏమంటారంటే, ఎప్పుడైతే మీ కోరికని మీరు చంపుకుని కానీ అనే మాట మాట్లాడతారో అక్కడ మనం బిజినెస్ చేయడానికి సిద్ధపడటం లేదు అని అర్థం. మనం కేవలం మన ఆలోచనల్ని మనం జస్టిఫై చేసుకుంటున్నాం తప్ప నిజంగా మనం మారడానికైతే సిద్ధంగా లేం. జీవితంలో ఏదైనా కొత్తగా చెయ్యాలి అంటే మనం ముందు అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం కానీ కానీ అనే కారణాలు చెప్పుకుంటామో మనం సబ్కాన్షియస్గా మనతో మనం నెగిటివ్గా మాట్లాడుకుంటున్నట్టే. మనల్ని అదే బోరింగ్ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నాం తప్ప మన జీవితాన్ని మార్చుకోవాలని మాత్రం ఇక్కడ మనం అనుకోవడం లేదు. అందుకే మనం విల్లింగ్నెస్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక పని అనుకుంటే అది మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మనస్తత్వం మనకి ఉండాలి. వేర్ ద విల్లింగ్నెస్ ఇస్ గ్రేట్, ద డిఫికల్టీస్ కెనాట్ బి గ్రేట్. మనం దేనికైనా సరే సిద్ధంగా ఉన్నప్పుడే ఎలాంటి కష్టాలైనా కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఆలోచించండి, జీవితంలో మీకున్న కోరిక ఏంటి, దాన్ని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆలోచించండి. మీరు బిజీగా ఉంటున్నారా, రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఎక్కువగా ఉంటున్నాయా, ఇలా మీకు మీరు చెప్పుకునే కారణాలన్నీ కూడా ఉత్త మాటలే. మనం అనుకున్న పని చెయ్యకపోవడానికి ఒకే ఒక ముఖ్య కారణం అది మనమే. ఎందుకంటే మనం జీవితాన్ని మార్చే పనులు చేయడానికి సిద్ధంగా లేము. సో మనం అనుకున్న జీవితాన్ని మనం పొందాలి అంటే ముందు మనం సిద్ధంగా ఉండాలి. అండ్ సిద్ధంగా ఉన్నామని మనకి మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే మీకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయో, ఎప్పుడైతే నా వల్ల కాదు, నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు అనే మాటలు వస్తాయో, అప్పుడు మీతో మీరు చెప్పుకోవాల్సిన మంత్రం ఐఆమ్ విల్లింగ్, నేను సిద్ధం. మీ జీవితం ఈ పని చేస్తే మారుతుంది, దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ఆలోచన మీ మైండ్లో వస్తే అప్పుడు చెప్పండి నేను సిద్ధం అని. ఈ వ్యాపారం చేసే ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఉంది, మరి ఈ వ్యాపారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనే ఆలోచన వస్తే చెప్పండి మీ మైండ్కి నేను సిద్ధం అని.
రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది, మరి నేను సిద్ధంగా ఉన్నానా అనే ఆలోచన వచ్చినప్పుడు చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను అని. అంటే రోజు నేను సిద్ధం అని అనుకుంటే అయిపోతుందా, ఇదేమైనా మాయామంత్రమా అని ఎవరైనా ఆలోచిస్తే డెఫినెట్లీ కాదు. ఒక్క మాట అనుకుంటే అవ్వదు. ఏ పనైనా అవ్వాలి అంటే పట్టు వదలకుండా కన్సిస్టెన్సీతో కొన్ని వదులుకుని పని చేయాలి. కానీ ఇది చేయాలంటే అసలు ముందు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. మీరెప్పుడైతే సిద్ధంగా ఉన్నాను అనే ఆలోచనతో మొదలు పెడతారో అప్పుడు ఎలాంటి పనైనా మీరు చేయడానికి సిద్ధపడతారు. మరి మీరు సిద్ధమా? ఐఆమ్ వైడ్ టు విన్. లక్ష్మణ్ అనే అతను జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు. అతను ఎప్పుడూ కూడా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు, నాకు టాలెంట్ ఉంది కానీ ఇంటర్వ్యూ అంటే భయం, ఒక్కసారి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళిన వెంటనే కంగారు వచ్చేస్తుంది, అన్నీ మర్చిపోతా అని చెప్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఒక మంచి కంపెనీలో 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూలో 2 rounds క్లియర్ చేశాడు. సో ఇంకొక రౌండ్ కంప్లీట్ చేస్తే చాలు. కానీ ఆ థర్డ్ రౌండ్లో తన ఇంటర్వ్యూ పోయింది. అప్పుడు తన స్నేహితుల దగ్గరికి వచ్చి తాను ఏం చెప్పాడంటే, నేను కరెక్ట్, నేను చెప్పే కదా ఇంటర్వ్యూస్ నా వల్ల కాదు అని, నేనే కరెక్ట్ అని అన్నాడు. ఇక్కడ లక్ష్మణ్ తనకి తానుగా ఒక నెగిటివ్ బయాస్లోకి వెళ్ళిపోయాడు. తన వల్ల కాదు, ఈ విషయం చెయ్యలేడు అనే మాట పదే పదే చెప్పుకుని అది నిజమయ్యేదాకా తన నమ్మకాన్ని మార్చేసుకున్నాడు. నిజంగా మాట్లాడుకుంటే మనలో అందరికీ కొన్ని విషయాల్లో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. నాకు మ్యాథ్స్ రాదని చెప్పుకోవడం, కోడింగ్ కష్టం అని అనుకోవడం, నేనంత తెలివైన వాడిని కాదు అని అనుకోవడం, నాకు ఫైనాన్స్ విషయంలో పెద్దగా ఆలోచనలు లేవు అని అనడం, ఇలాంటి మాటలే స్లోగా మన నమ్మకాలుగా మారిపోతాయి. మన సబ్కాన్షియస్లో ఈ నమ్మకాల్ని బలంగా మనం పెట్టేసుకుంటున్నాం. మరి ఈ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి? ఈసారి నుంచి ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయో, లైక్ నేను ఈ పని చేయలేను అన్నట్టు వస్తాయో, అప్పుడు మీతో మీరు చెప్పుకోవాల్సిన మంత్రం, ఐఆమ్ వైర్ టు విన్, నేను గెలవడానికే పుట్టాను. ఈసారి నుంచి మీకు ఒక పని చేయలేను అనే నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తప్పని ప్రూవ్ చేయండి. నాకు బద్ధకం ఎక్కువ అనే నమ్మకం మీకుంటే మీకు బద్ధకం లేదని ప్రూవ్ చేయండి. బద్ధకంగా అనిపించినప్పుడల్లా నేను గెలవడానికే పుట్టాను అని అనుకుని చేయాల్సిన పనిని చేసేయండి. ఇంటర్నెట్ ఇవన్నీ ఆపేసి పని చేసేయండి. మిమ్మల్ని మీరు ఈ విషయంలో తప్పని ప్రూవ్ చేయాల్సిన అవసరం మీకుంది. అది జరగాలి అంటే ముందు మీ మైండ్లో ఉన్న బుడ్డోడి మాటల్ని ఆపాల్సిన అవసరం మీకుంది. అందుకే ఈ మంత్రం, నేను గెలవడానికే పుట్టాను అనే మంత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా నేను చేయలేను, నేను బద్ధకస్తుణ్ణి ఇలాంటి నమ్మకాలు మీ మైండ్ మీకు చెప్తుంటే దానికి చెప్పండి, నేను గెలవడానికే పుట్టాను అని. నెక్స్ట్, ఐ గాట్ దిస్. జీవితంలో మనం ఎంత పాజిటివ్గా ఉన్నా, ఎన్ని విజయాలు చూసినా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. సడన్గా కష్టాలు వస్తాయి, ఆ సమయంలో మనం ప్రిపేర్డ్గా కూడా ఉండం. కానీ అదే జీవితం. ఇలాంటప్పుడే పాజిటివ్గా ఉండాలి అని ఎవరైనా చెప్పినా ఆ సమయంలో మన బ్రెయిన్ అలా ఆలోచించదు. ఉదాహరణకి, బాగా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తికి ఒకేసారి అనుకోకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, చాలా స్ట్రెస్ అయిపోతాడు, ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాడు. రాబోయే కష్టాలు ఇంత పెద్దగా ఉంటాయనే ఆలోచనలు అతన్ని వేధిస్తాయి. ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడటం మొదలు పెడతాడు. నా జీవితం చాలా కష్టంగా మారిపోయింది దేవుడా అని అనుకుంటం మొదలు పెడతాడు. ఇలాంటి కష్టకాలంలోనే ఒక వీరుడు ఏమంటాడో తెలుసా? ఐ గాట్ దిస్, నేను చూసుకుంటా అని అంటాడు. ఇలా అనుకుంటే కష్టాల నుంచి బయటపడిపోతామా? లేదు. ఈ మాట మీకు ఉన్న బాధని తగ్గిస్తుంది. మీతో మీరు ఉన్నారు, చాలా బలంగా నిలబడతారు అనే ధైర్యాన్ని మీకు మీరు ఇచ్చుకున్న వారవుతారు. సో ఎప్పుడైనా లైఫ్లో పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీ జీవితంలో డెఫినెట్గా ఇలా ఎన్నో కష్టాలు పడే బయటకు వచ్చుంటారు. కాలేజ్లో ఫెయిల్ అవ్వడం, మళ్ళీ పాస్ అవ్వడం, రిలేషన్షిప్స్ బ్రేకప్ అవ్వడం, మళ్ళీ మంచి రిలేషన్లోకి వెళ్ళడం, జాబ్ పోవడం రావడం, డబ్బు పోవడం రావడం, ఇలా మన జీవితంలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సిచ్యువేషన్స్ అన్నీ చూసే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ను ఒకసారి గుర్తు చేసుకోండి. అందులో నుంచి బయటకు వచ్చారు కదా, అలాగే ఇప్పుడు కూడా మీరు ఉన్న ఈ కష్టం నుంచి కూడా బయటకు వస్తారు. ఆ కష్టాలన్నిటినీ మీరే చూసుకుంటారు. ఇప్పుడు ఉన్న ఈ కష్టాన్ని కూడా మీరే చూసుకుంటారు. ఆ ధైర్యవంతుడు మీలోనే ఉన్నాడు. అందుకే మీతో మీరు పేకల్లోతు కష్టాల్లో ఉన్నా కూడా అనుకోండి, నేను చూసుకుంటా అని. నెక్స్ట్, ఐ ఎంబ్రేస్ ద అన్సర్టెనిటీ. సర్టెనిటీ అండ్ అన్సర్టెనిటీ, ఈ రెండు మనకి కనపడని స్నేహితుల్లాంటివారు. సర్టెనిటీ అంటే తప్పకుండా ఇలాగే జరుగుతుంది అని అనుకోవడం. అన్సర్టెనిటీ అంటే ఏం జరుగుద్దో తెలియకపోవడం. ఈ ఇద్దరిలో మనం ఎక్కువగా స్నేహం చేసేది సర్టెనిటీతో, అంటే తప్పకుండా ఇలాగే జరుగుద్ది అనే ఆలోచనని ఎక్కువగా నమ్ముతాం. ఉదాహరణకి, రామం అనే అతను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు.
ఆ అమ్మాయితో మాట్లాడితే ఏం జరుగుద్దో తెలియదు, అన్సర్టన్. సో అతను అన్సర్టనిటీ జోలికి వెళ్లకుండా అతను సర్టనిటీతో ఉన్నాడు అండ్ ఆ అమ్మాయితో లేడు. కానీ జీవితంలో ఏదైనా కొత్తగా జరగాలి అంటే ఎంతో కొంత అన్సర్టనిటీ లేకుండా అయితే జరగదు. కొత్త మనుషులతో పరిచయం, ఉద్యోగంలో ముందుకు వెళ్ళడం, జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వీటన్నిటిలోనూ అన్సర్టనిటీ అనేది ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు బేరాలు ఆడుతున్నప్పుడు చూడండి, వాడు 100 రూపాయలు అంటే వీళ్ళు 20 రూపాయలు అంటారు. అది వింటున్నా మనకి అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. మరీ అంత బేరం ఎలా ఆడతారా బాబు, ఇది చాలా అన్సర్టన్ అన్నట్టు ఉంటుంది. కానీ అతను చివరికి 20 రూపాయలకే ఆ సరుకు ఇచ్చినప్పుడు అబ్బా 100 చెప్పి 20కే ఇచ్చాడా అని అనిపిస్తుంది. ఒక రిస్క్ తీసుకోవడం వల్ల ఇంత తేడా ఉంటుంది. సో జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అప్పుడు, భయంగా అనిపించినప్పుడు, ఏం జరుగుద్దో తెలియనప్పుడు సర్టనిటీకి వెళ్లకుండా అన్సర్టనిటీకి వెళ్ళండి. అప్పుడు మీతో మీరు అనుకోవాల్సిన మంత్రం, ఐ ఎంబ్రేస్ ద అన్సర్టనిటీ, నేను అనిశ్చితిని స్వీకరించాను. ఇక్కడ అనిశ్చితి అంటే అన్సర్టనిటీ. అండ్ ఇక్కడ ఒకే ఒక రూల్ ఏంటంటే, మీ నిర్ణయం మంచి పనులకి అండ్ మీకు ఈ ప్రపంచానికి ఉపయోగపడే పనులకే ఇలా ఆలోచించండి, దేనికి పడితే దానికి కాదు. నెక్స్ట్, ఐఎమ్ నాట్ మై థాట్స్, ఐఎమ్ వాట్ ఐ డూ. చాలామందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచి నెక్స్ట్ మనమే స్టేజ్ ఎక్కాలి అనేంత వరకు ఒక రకమైన టెన్షన్ కడుపులో తిప్పేస్తున్నట్టు ఉంటుంది. మన ఆలోచనలు మనల్ని అక్కడి నుంచి పారిపోమని చెప్తాయి. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ కూడా పనిచేయదు. ఎంత పాజిటివ్గా ఆలోచించినా స్ట్రెస్, యాంగ్జైటీ సూపర్గా పనిచేస్తాయి. కానీ ఇలాంటప్పుడే మనం చేయాల్సింది అక్కడి నుంచి పారిపోకుండా ఆలోచనల్ని పక్కన పాడేసి స్టేజ్ ఎక్కి మాట్లాడేయటం. ప్రతి ఒక్కరూ బాగా ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్స్కి కూడా ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. 100 వ్యాపారాలు పెట్టిన వ్యక్తికి కూడా 101వ వ్యాపారం పెట్టాల్సినప్పుడు ఇన్వెస్ట్ చేసే ముందు భయపడతాడు, ఆలోచిస్తాడు. కానీ వాళ్ళ సక్సెస్కి కారణం ఆలోచనల్ని పక్కకు పెట్టి ముందు పనిచేసేయటం. సో ఎప్పుడైనా ఒక పని అవాయిడ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీతో మీరు చెప్పుకోవాల్సిన మంత్రం, ఐఎమ్ నాట్ మై థాట్స్, ఐఎమ్ వాట్ ఐ డూ, నేను నా ఆలోచనలు కాదు, నా చేతలే నేను. మీ ఆలోచనలు మిమ్మల్ని తయారు చేయవు, కానీ మీ చేతలు, మీ యాక్షన్స్ మిమ్మల్ని తయారు చేస్తాయి. ఎప్పుడైనా కూడా పని అవాయిడ్ చేయాలి అని అనిపిస్తే ఈ మాట గుర్తు తెచ్చుకుని మొదలు పెట్టేయండి. ఎవరికి ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఉండదు. పని చేస్తున్నప్పుడు స్లోగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అండ్ పని చేసేటప్పుడు నెగిటివ్ థాట్స్ కూడా తగ్గుతాయి. పని మీద మాత్రమే ఫోకస్డ్గా ఉంటారు అండ్ ఆ పని చేస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది, ఇది అనుకున్నంత కష్టంగా అయితే ఏమీ లేదు, ఇది చాలా ఈజీగానే ఉంది అనే ఆలోచన మనకు వస్తుంది. నేను నా ఆలోచనలు కాదు, నా చేతలే నేను అనే మాట మర్చిపోకండి. ఏ పనైనా సరే ఈ మాట అనుకుని మొదలుపెట్టండి, పని అయిపోతుంది అంతే. సో ఫ్రెండ్స్, ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం అండ్ వీడియో ముగించే ముందు రివైజ్ చేసేద్దాం. ఐఆమ్ విల్లింగ్, ఏదైనా పని మొదలు పెట్టడానికి నెగిటివ్గా ఆలోచిస్తున్నా, ఒక చోట స్ట్రక్ అయిపోయాను అనే ఫీలింగ్ ఉన్నా, ముందు మీకు మీరు చెప్పుకోవాల్సిన మాట, ఐఆమ్ విల్లింగ్, నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకుని ఆ పని మొదలుపెట్టేయండి. నెక్స్ట్, ఐఆమ్ వైర్డ్ టు విన్, మీరు ఈ పని చేయలేరు, ఆ పని చేయలేరు ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ లేదు, ఇలాంటి నమ్మకాలు మీకు ఎక్కువగా ఉంటే వాటిని తప్పు అని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడే మాట ఐఆమ్ వైర్డ్ టు విన్, నేను గెలవడానికే పుట్టాను. ఈ మాట గుర్తు తెచ్చుకోండి, ఆ పని మొదలుపెట్టేయండి. నెక్స్ట్, ఐ గాట్ దిస్, జీవితంలో అనుకోకుండా కష్టాలు వచ్చినప్పుడు, డిప్రెస్ అయిపోతున్నప్పుడు మీతో మీరు అనుకోండి, ఐ గాట్ దిస్, నేను చూసుకుంటా అని ముందుకు వెళ్ళిపోండి చాలు. ఐ ఎంబ్రేస్ ద అన్సర్టనిటీ, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నప్పుడు, రిస్క్ అంటే భయం ఉన్నప్పుడు మీతో మీరు అనుకోవాల్సిన మాట, ఐ ఎంబ్రేస్ ద అన్సర్టనిటీ, నేను అనిశ్చితిని స్వీకరించాను అని అనుకుని ఆ రిస్క్ తీసుకోండి, మీ జీవితం మారుతుంది. ఐఎమ్ నాట్ మై థాట్స్, ఐఎమ్ వాట్ ఐ డూ, ఒక పనికి ముందు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వచ్చేస్తున్నప్పుడు ఆలోచనల్ని పక్కకి నెట్టి పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దానికి ఉపయోగపడే ఒక మంత్రమే ఐఆమ్ నాట్ మై థాట్స్, ఐఆమ్ వాట్ ఐ డూ, నేను నా ఆలోచనలు కాదు, నా చేతలే నేను అని అనుకోండి చాలు. సో ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం అండ్ కామెంట్స్లో మీకు బాగా ఉపయోగపడే ఒక్క అఫర్మేషన్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.